యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఉంటాయి నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ స్థానిక ఎన్నికలకు సిద్ధం కాబోతోందా అంటే అవుననే ప్రచారం జోరందుకుంది ముఖ్యంగా అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించడం ఈ వార్తకు మరింత బలాన్నిచ్చింది ఈ నేపథ్యంలోని బీసీ అంశం అవును బీసీ రిజర్వేషన్ అంశం కూడా ఇప్పుడు తెర మీదకి వచ్చింది మా రిజర్వేషన్ల మాట ఏంటంటున్నారు బీసీ సంఘం నేతలు దాంతోపాటు కులగణన జరుగుతుందా జరిగితే ఎందుకంటే ఆగస్టులోకి వెళ్ళొచ్చు అని అంటే ఆగస్టులోనే ఎలక్షన్ జరగచ్చు అని ఒక చర్చ చోడందుకుంది ఒకవేళ ఆగస్టులో కనుక వెళితే ఆ సమయం సరిపోతుందా కులగణన చేసి వెళుతుందా చే అంటే కులగణన చేసి ఆ రిజర్వేషన్ తీసుకొని ఎన్నికలకు వెళుతుందా ఒకవేళ వెళితే సమయం సరిపోతుందా ఇలాంటి ప్రశ్నలు కావచ్చు ఇలాంటి డిస్కషన్ కావచ్చు ఇప్పుడు చాలా జోరుగా విస్తృతంగా ఉందనే చెప్పుకోవాలి తెలంగాణకు సంబంధించి ఇప్పుడు ఆ విషయం నేను టచ్ చేయాలనుకోవట్లేదు కానీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి గత ఫలితాలు అసెంబ్లీ ఫలితాల తర్వాత పంచాయతీ ఎన్నికల మీద ఇంపాక్ట్ ఆబ్వియస్గా కనిపిస్తున్న మాట వినిపిస్తూ ఉంటుంది అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనే మాట అటువంటి చర్చ జోరు అందుకుంటూ ఉంటుంది మరి ఇప్పుడు కూడా అటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉందా ఎవరికి ఎన్ని స్థానాలు దక్కచ్చు ఇవ్వకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల ఇరవై మూడుతో పోల్చి చూద్దాం రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి ఎందుకంటే కొద్దిసేపటి కదా మనం చూసాం రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో గెలిచినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఇంపాక్ట్ ఎలా ఉండింది అనేది ఒకవేళ అదే యావరేజ్గా తీసుకొని రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆ రిజల్ట్స్ ప్రభావం కనుక ఇప్పుడు ఒకవేళ అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్ కనుక ఇటు పంచాయతీ ఎన్నికల వేళ పడింది అనుకుందాం అది ఆగస్టులో కావచ్చు లేకపోతే నవంబర్లో కావచ్చు డిసెంబర్లో కావచ్చు ఒకవేళ ఇంపాక్ట్ పడితే ఎన్ని స్థానాలు దక్కచ్చు ఎవరికి ఎన్ని స్థానాలు దక్కచ్చు ఎంత నెంబర్ దక్కే అవకాశం ఉంది ఆ ఇంపాక్ట్ ఎలా ఉండే అవకాశం ఉంటుంది ఎటువంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది ఇవన్నీ ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నించేద్దాం ముందుగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల ఇరవై మూడు ఫలితాలు కనుక మనం గమనిస్తే అప్పుడు బీఆర్ఎస్ ముప్పై తొమ్మిది స్థానాలను కవేశం చేసుకుంది కాంగ్రెస్ అరవై ఐదు స్థానాన్ని కైవసం చేసుకుంది బీజేపీ ఎనిమిది స్థానాలను దక్కించుకుంది ఎంఐఎం ఏడు స్థానాలను దక్కించుకున్న పరిస్థితి ఇప్పుడు మీరు చూస్తే కనుక ఈ నెంబర్ ఇప్పుడు మారిందనే చెప్పుకోవాలి ఎందుకంటే దాదాపుగా అక్కడ పది మంది పదకొండు మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరాలనుకుందాం కోర్స్ అనుకోవడం కాదు చేరిన సందర్భం ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంతా మరణం తర్వాత అక్కడ ఒక కోల్పోయింది ముప్పై ఎందుకు వచ్చింది ఇక్కడ అరవై ఆరుకు వచ్చిందనుకుందాం ఆ తర్వాత ఈ మధ్యకాలంలో తొమ్మిది నుంచి పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారు కాబట్టి అక్కడ ఇరవై ఎనిమిదికి వచ్చిందనుకుందాం ఆ ఇరవై ఎనిమిది కాస్త ఇక్కడ యాడ్ అయితే డెబ్భై ఐదు డెబ్భై ఆరు సో ఇటువంటి సినారియోలో ఏం జరగచ్చు రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి ఒకవేళ పంచాయతీ ఎన్నికలు జరిగితే రిజల్ట్స్ ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది ఎవరికి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంది ఎన్ని స్థానాల నుంచి ఎన్ని రావచ్చు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం హ్యూరిటీవ్స్ తెలంగాణ పంచాయతీ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు తెలంగాణలో మొత్తం గ్రామ పంచాయతీలు పన్నెండు వేల ఏడు వందల యాభై ఒకటి ఇప్పుడు ఈ స్థానాలకు సంబంధించి కూడా డిస్కషన్ నడుస్తోంది ఇంకా పెరిగే అవకాశం ఎందుకంటే ప్రస్తుతం దీనికి సంబంధించి కోర్టు పరిధిలో ఉన్నట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఒకవేళ ఇదే ఉందా అనుకుందాం అంటే ఈ పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఒక్క స్థానాలకు సంబంధించి కనుక ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ మూడు వేల నుంచి మూడు వేల నాలుగు వందల నలభై తొమ్మిది స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉంది అనే మాట వినిపిస్తోంది ఇక కాంగ్రెస్కి సంబంధించి చూసే ప్రయత్నం చేస్తే కనుక కాంగ్రెస్ ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల మూడు వందల ఎనభై ఐదు స్థానాలను దక్కించుకునే అవకాశం ఉంది అనే మాట కూడా వినిపిస్తోంది ఇక బీజేపీకి సంబంధించి చూసే ప్రయత్నం చూసే ప్రయత్నం చేస్తే ఒక వెయ్యి నుంచి ఒక వెయ్యి మూడు వందల నాలుగు స్థానాలను దక్కించుకునే అవకాశం ఉంది అనే చర్చ జోడందుకుంది ఇక్కడ గా మరో అంశం గురించి ఇక్కడ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా ఫలితాలు ఫలితాలకు సంబంధించి పెద్దగా ప్రభావం చూపించకపోయినప్పటికీ పార్లమెంట్ ఎన్నికలకు రాబోయే మాత్రం ప్రభావం చూపించింది ఒకవేళ ఆ ఇంపాక్ట్ చూపిస్తే భారతీయ జనతా పార్టీకి సీట్లు పెరిగే అవకాశం ఉంది అని భావించవచ్చు అండ్ అలాగే బీఆర్ఎస్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే కనుక ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దగా ఫలితాలు రాలేదు పెద్దగా కాదు అసలు ఒక్క స్థానం కూడా గెలుచుకోలేదు అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపుగా ముప్పై తొమ్మిది స్థానాలను గెలుచుకుంది దాదాపు కాదు ముప్పై తొమ్మిది గెలుచుకుంది ఆ తర్వాత బై ఎలక్షన్లో ఒకసారి కోల్పోయింది ఆ తర్వాత ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు సో ఈ నేపథ్యంలో ఇరవై ఎనిమిది స్థానాలు ఇరవై తొమ్మిది స్థానాలు ఉన్నాయో అనుకు అనుకుందాం ఇరవై ఏడు అనుకుందాం పోనీ అప్పుడు ఈ రిజల్ట్స్ మారే అవకాశం ఉంది అనే చర్చ కూడా జోరు అందుకుంది ఒకవేళ ఆలస్యం అవుతున్నాయో అనుకుందాం అవును ఈ కులగల అంశంతో పాటు బీసీ రిజర్వేషన్ అంశం కూడా దీనికి సంబంధించి ఒక కొలుకు వస్తే కనుక ఒకవేళ కనుక పాజిటివ్ ఆస్పెక్ట్ అయితే ఇటు కాంగ్రెస్కి కలిసి వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు మరిన్ని సీట్లు పెరిగే అవకాశం ఉందని భావించవచ్చు కాంగ్రెస్కి ఒకవేళ ఒకవేళ కులగ కులగరణ దాంతోపాటు రిజర్వేషన్ అంశంలో కావచ్చు కాస్త అటు ఇటు అయినా సరే ఆ ఇంపాక్ట్ భారీగా గండి కొట్టే అవకాశం ఉంది అనే చర్చ కూడా జోరందుకుంది ఇటు కాంగ్రెస్కి సంబంధించి దీంతో పాటు ఎమ్మెల్యేల జంపింగ్స్ చాలా ఇంట్రెస్టింగ్ అనేది చెప్పుకోవాలి ఎందుకంటే ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో చూసా జంప్ అయినా ఎమ్మెల్యేలు సారీ జంప్ అయిన అభ్యర్థులు పార్లమెంట్కి సంబంధించి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జంప్ అయిన అభ్యర్థులకు సంబంధించి దాదాపుగా ఎఫెక్ట్ ఎక్కడ మనకు అనిపించలేదు ఒకరిద్దరు మినహా సో ఈ నేపథ్యంలో ఇప్పుడు పది మంది బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిన సందర్భాన్ని మనం చూస్తున్నాం సో ఇటువంటి సినారియోలు ఇక్కడ ఎటువంటి పరిస్థితులు చోటు చేసుకోబోతున్నాయి వాళ్ళ ఇంపాక్ట్ ఏ మేరకు ఉండబోతోంది కాంగ్రెస్లోకి వాళ్ళు వచ్చారు కాబట్టి కాంగ్రెస్లో ఇంపాక్ట్ ఉండబోతోందా లేకపోతే బీఆర్ఎస్ను బీఆర్ఎస్లో ఉండి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారు కదా అని చెప్పి నమ్మక ద్రోహం చేశారు అనే భావన కావచ్చు లేకపోతే ఇది చేసింది కరెక్ట్ కాదు అనే భావన కనుక ఒకవేళ క్రియేట్ అయ్యింది అనుకుందాం ప్రజల్లో అటువంటి సినారియో కనుక వచ్చింది అనుకోండి ప్రోస్ అండ్ కాన్స్లో అప్పుడు బీఆర్ఎస్ కదా ఎసెట్ అయ్యే అవకాశం ఉంది సో ఇక్కడ రెండు ఉన్నాయి అంటే కత్తికి రెండు వేల పద అన్నట్టుగా అటువంటి సినారియో అనేది చెప్పుకోవాలి ఇక్కడ ఏం జరగబోతోంది అప్పుడు బీఆర్ఎస్కి సంబంధించి ఎన్ని స్థానాలు అంటే అలాంటి నేపథ్యంలో కాస్త ఎక్కువ స్థానాలు అంటే దాదాపుగా మూడు వేల ఐదు వందల మూడు వేల ఐదు వందలకి పైచులకు వచ్చే అవకాశం ఉందనే భావించవచ్చు లేదు బీసీ రిజర్వేషన్ దాంతోపాటు మిగిలిన అంశాలు కూడా పాజిటివ్ ఆస్పెక్ట్గా మారాయి ఎమ్మెల్యేల అంశం కూడా తోడైంది అనుకుందాం ఇక్కడ భారీ స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉందని భావించవచ్చు కాంగ్రెస్ దాదాపుగా పన్నెండు వేలకు సంబంధించి తొమ్మిది వేల వరకు రీచ్ అయిన పెద్దగా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు ఇక్కడ ఇక భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడుకుంటే వెయ్యి నుంచి పదమూడు వందల నాలుగు స్థానాల గురించి మాట్లాడుకుంటున్నాం ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలకు అలాగే అసెంబ్లీలో కూడా కాస్త ప్రభావం చూపించిన సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఈ రెండు క్లబ్ అయ్యి అనుకుందాం ఈ రెండు యాడ్ ఆన్ అయ్యాయి అనుకుందాం అప్పుడు ఎవరికి భారీ గండి పడబోతోంది బీఆర్ఎస్కి పడబోతుందా కాంగ్రెస్కి పడబోతుందా అనే ఇంట్రెస్టింగ్ డిస్కషన్ స్టార్ట్ అవుతుంది స్థానికుల ఎన్నికలకు సంబంధించి అసెంబ్లీలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకే ఎక్కువ సీట్లు దక్కే అవకాశం ఉందనే చర్చ మనం సాధారణంగా వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం కూడా ఇంపాక్ట్ సో ఇప్పుడు అదే రిపీట్ అవుతుందా ఎందుకంటే కాంగ్రెస్ అత్యధిక సీట్లకు సంబంధించి దాదాపు డెబ్బై ఐదు డెబ్బై ఆరు స్థాయిలో మనకు కనిపిస్తున్నాయి టోటల్గా చూసినప్పుడు సో ఇటువంటి సినారియోలు ప్రస్తుతం ఈ నెంబర్ గేమ్కి సంబంధించి మాత్రం డిస్కషన్ జరుగుతోంది మొత్తంగా అయితే మాత్రం పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పంచాయతీ అసలు ఎప్పుడు జరుగుతుంది వారంలో జరుగుతుందా అంటే వారంలో ఈ అంశానికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉందా లేకపోతే ఆగస్టు చివరి ఆఖరికి ఆఖరికి వెళ్ళే అవకాశం ఉందా లేకపోతే నవంబర్ డిసెంబర్లో జరిగే అవకాశం ఉందా లేకపోతే కులగణ కావచ్చు బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి కులగణకు సంబంధించి ఆ ప్రక్రియ వచ్చి బీసీ కమిషన్ ఇచ్చే నివేదిక బేస్ చేసుకొని వెళ్ళాలనుకున్నప్పుడు ఆ పూర్తి ప్రక్రియ జరగడానికి ఒకవేళ కాస్త ఆలస్యం అయింది అనుకుందాం ఎందుకంటే వచ్చిన తర్వాత నివేదిక సంబంధించి వచ్చిన తర్వాత దాని డౌట్ల మీద మళ్ళీ ఎవరైనా కోర్టుకు వెళ్ళాలనుకుందాం అనుకుందాం అక్కడ ఆ ప్రాసెస్ మా ఆ ప్రాసెస్ కాస్త డిలే అవకాశం ఉంటుంది సో ఇటువంటి సాధ్యాసాధ్యాలు చాలా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క పార్టీకి అది బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు ప్రతి ఒక్క పార్టీకి ఇక్కడ అవకాశాలకు సంబంధించి అంటే ఆ స్థానాన్ని పంచాయతీలను కైవసం చేసుకునే అవకాశానికి సంబంధించి పుష్కలం గీత మాత్రమే కనిపిస్తున్నాయి కానీ ఓటర్ నాడు ఏంటి అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతోంది ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి చూసాం ఆ ఉత్కంఠను దాదాపుగా అటువంటి ఫలితాలే అటువంటి ఉత్కంఠ ఉండబోతుందనే చెప్పుకోవచ్చు ఫలితాలకు సంబంధించి మనం చూసాం అసెంబ్లీలో కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు ఇచ్చారు ఎక్కువ సీట్లు దక్కాయి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్కు రెండో స్థానం బీజేపీకి మూడో స్థానం ఉన్న పరిస్థితి కానీ పార్లమెంట్కి రాబోతుకి సరి స్థానాలు అంటే కాంగ్రెస్కి బీజేపీకి ఈక్వల్ సీట్స్ ఇచ్చారు బీజేపీ ఇన్ఫాక్ట్ బీఆర్ఎస్కి ఒక్క స్థానం కూడా దక్కలేదు సో ఇటువంటి నేపథ్యంలో ఇటు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రజల నాడి ఎలా ఉండబోతోంది ప్రజలు ఏమనుకుంటున్నారు అనే ఉత్క ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది సో చూద్దాం ముందుగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పంచాయతీ ఆ తేదీ ఎప్పుడు వస్తుంది దాని చుట్టూ ఉన్న చాలా క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్స్ ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుంది ముఖ్యంగా కాంగ్రెస్ ఎప్పుడు ఇస్తుంది అనే అంశానికి సంబంధించి మాత్రం ఆ ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది సో చూద్దాం ఎటువంటి ఫలితాలు వస్తాయనేది అనేది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది